యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అసలు వారు చేసే వాదనకు సహేతుకత లేదు. అర్ధరహితమైన వాదన, మూర్ఖపు వాదన. ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరగాలంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సిన 4 ప్రధానమైన వనరులు: 1 భూమి, 2 నీరు, 3 రోడ్డు మార్గం, 4 రైలు మార్గం. ఇవి ప్రధానమైనవి ఇవాళ ఎక్కడ చేయాలన్నా. ఆ తర్వాత అంతర్జాతీయ బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం పోర్టులు కూడా అందుబాటులో ఉండటం అనేది ఇంకొకటి. ఇంకా ప్రధానమైనది దీంట్లో ఈ ఉత్పత్తితోనే ఏదైతే యాష్ వస్తుందో, ఫ్లై యాష్ వస్తుందో, దాన్ని డిస్పోజల్ చేయడం అనేది ఇమ్మీడియట్గా వెంటనే చేయాలనేది ఎన్జీటీ కండిషన్ కూడా. ఇవన్నీ అనుకూలంగా ఉన్నది దామరచర్ల ప్రాంతం. అక్కడ ప్రభుత్వ భూమి దొరికింది, అందుబాటులో నీళ్లున్నాయి, పోర్టుల నుంచి కూడా అవసరమైతే కావాల్సిన రోడ్డు మార్గం ఉంది. అటు కృష్ణపట్నం కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఒంగోలు చీరాల కావచ్చు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే మేము ఫ్లై యాష్ తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకొచ్చి అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న అభ్యంతరం లేదు. ఇక్కడ ఇంకొకటి దీంట్లో ప్రధానమైంది, బొగ్గు కేటాయింపు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడింది, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం అది. సింగరేణి నుంచే ఇవ్వాలని ఏం లేదు, దానికి ప్లాంట్ బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కూడా కేటాయించవచ్చు, బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కేటాయించవచ్చు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఏదో అక్కడ పెట్టింది దూరం అయింది, దీనివల్ల ఏదో ట్రాన్స్పోర్టు తగ్గుతుంది, ఖర్చు ఎక్కువవుతుంది అని చెప్పి ఒక తెలివిలేని వాదన, మూర్ఖపు వాదన, మోసపు వాదన తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి ఏముంది, కేంద్ర ప్రభుత్వం అప్పుడే ఒకరు సర్క్యులర్ ఇచ్చింది తప్పకుండా ప్రతి ప్లాంట్ కూడా 10% విదేశీ బొగ్గును వాడాలి అని, 10% విదేశీ బొగ్గును వాడాలని. మరి నిజంగానే దాన్ని కఠినంగా అమలు చేస్తే వాళ్ళు అయితే వాడుతున్నారు. చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి లొంగిపోయినారు. మనం ఒకరమే సింగరేణి మన చేతిలో ఉంది కాబట్టి అని చెప్పి మేము తీసుకోము, మీది మీరు చెప్పింది కేంద్రం నుంచి చెప్పినట్టుగా విదేశీ బొగ్గు తీసుకుంటే ధర ఎక్కువైతుంది, మాకు అవసరం లేదు అని చెప్పి సింగరేణి వాడుతున్నాం. కానీ నిజమే కేంద్రం కనుక కఠినంగా అమలు చేస్తే వాళ్ళు ఇచ్చిన నిబంధన విదేశీ బొగ్గు తేవాల్సి వస్తుంది. మరి తేవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోర్ట్లకు దగ్గర అదే ఉంటుంది. ఇది ఒక అర్ధరహితమైన వాదన. ఇంకొకటి, ఫ్లై యాష్ అక్కడ పెట్టినా ఆ ఫ్లై యాష్ను డిస్పోజల్ చేయాలంటే ఇక్కడ ఫ్యాక్టరీలో రావాల్సిందే. అవును, బొగ్గు అక్కడనే ఉంది అనుకుంటే ఫ్లై యాష్ ఇక్కడికి రావాలి. ఇవాళ ఇక్కడే ఉంది కాబట్టి ఈజీ ఉంది డిస్పోజల్ కూడా, ఎట్లా చూసినా ఇబ్బంది లేదు. వీటన్నిటికి మించి ఇంకొక వైపు దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఇంకొకటి మెగా పవర్ ప్లాంట్ మనం నిర్మాణం చేయాలి, 1.5 మెగా పవర్ ప్లాంట్, 4000 మెగావాట్లతో అని చెప్పి చర్చ చేస్తున్నప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేసిన వెనుకబడ్డ జిల్లాకు సంబంధించిన మంత్రిగా, సార్ మా జిల్లాలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక్క భారీ ప్రాజెక్టు లేదు, ఒక పరిశ్రమ లేదు, ఈ అవకాశం మాకు ఇస్తే, ఎందుకంటే ఇన్ని అవకాశాలు మాకు ఇక్కడ ఉన్నాయి, ఒక ప్లాంట్ పవర్ ప్లాంట్ పెట్టడానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అవకాశం ఇస్తే మా జిల్లా కూడా బాగుపడుతుంది, ఇది మా అందరి కోరిక, మా ప్రజల కోరిక అని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేసిన ముందు మహబూబ్నగర్లో పెడదామని ఆలోచన చేశాను. ఎందుకంటే అక్కడ రాయచూరు పవర్ ప్లాంట్ ఉంది మహబూబ్నగర్ జిల్లాను అనుకోని, కర్ణాటకలో అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అంటే మిగతా అన్ని అనుకూలమైన అంశాలు ఉన్నట్లు కదా, అక్కడ ఒకసారి ప్రయత్నం చేద్దామని చేశారు. చేస్తే దురదృష్టవశాత్తు అక్కడ భూమి అందుబాటులో లేకపోవడం జరిగింది. వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని సమానంగా తీసుకురావడం అనేది ఒక విజనరీ ప్రభుత్వంకు ఉండాల్సిన లక్షణం, ఉండే లక్షణం. ఇవాళ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు కావచ్చు, ఆయా రాష్ట్రాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో ప్రాంతాలలో తేడా వస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో మొత్తం 70 ఏళ్ల నుంచి వెళ్ళి అనాదరణకు గురై, నిరాధరణకు గురై నాశనమైన వ్యవసాయంగా ఒకవైపు, సాగునీళ్ళు పక్కన పెడితే కనీసం తాగునీళ్ళు లేక ఫ్లోరైడ్తో నాశనం అయిపోతున్న జిల్లా, ఒక్క పరిశ్రమ అనేది లేక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక
ఉపాధి అవకాశాలు లేకపోయిన జిల్లా, మరి అక్కడ ఒక పెద్ద పవర్ ప్లాంట్ తేవడం అనేది అది ఒక ఆర్థిక అభివృద్ధి కేంద్రం మాకు. తప్పకుండా ఇవాళ మా జిల్లా ఆర్థిక ముఖ రూపం మారిపోతుంది, అది అవసరం. ఇంత స్పష్టంగా ఉంటే వాస్తవాలు ఒక చిల్లర మాటలతోని ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకున్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అభినందించాల్సింది పోయి ఒక దుర్మార్గమైన ఆధారం లేని అర్ధరహితమైన ఆరోపణలు చేస్తూ వారు ఈ చర్య చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా ఇదే సందర్భంలో ఓపెన్ టెండర్లలో పిలిస్తే తక్కువకు వచ్చేది, బీహెచ్ఏలకు నామినేషన్ ఇవ్వడం వల్ల మనకి ఏదో నష్టమైంది అని మాట్లాడారు. నేను దీనికి సాక్ష్యాలతో సహా నిరూపించిన, ఏదైతే కొత్తగూడెం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ మనం కొత్తగా నిర్మాణం చేసినామో దాన్ని ఆ రోజుకు మనం ఇచ్చింది 38 కోట్ల రూపాయలకు బీహెచ్ఏలకు ఇచ్చినాం నామినేషన్ పైన. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కనే ఉన్న విజయవాడ నార్ల తాతారావు పవర్ స్టేషన్ స్టేజ్ 8 ఉంది, అక్కడ కూడా ఒకటి ప్రారంభం చేశారు వాళ్ళు అదే సమయంలో. దాన్ని కూడా వాళ్ళు బీహెచ్ఏఎల్కి నామినేషన్ పైన ఇచ్చిండ్రు. రెండు భాగాలు చేసి బీటీజీ అనే భాగాన్నేమో 2,000 కోట్ల రూపాయలకి నామినేషన్ పైన ఇచ్చి మిగతా భాగాన్ని 800 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చిండ్రు. ఓపెన్ టెండర్లు పిలిస్తే 800 కోట్లకి ఎక్కువ పోయింది. మళ్ళీ అదే సందర్భంలో కృష్ణపట్నంలో దామోదరం సంజయ్బాయ్ పవర్ ప్లాంట్లో అక్కడే ఒకటి ప్రారంభం చేసిండ్రు అదే కెపాసిటీతో 800 మెగావాట్లతో. అక్కడిచ్చింది బీటీజీని బీహెచ్ఏఎల్కి ఇచ్చిరు నామినేషన్ బేస్ మీద అదే 2,000 కోట్లకి 2,307 కోట్లకి. మిగతా పని బీటీజీ బీఓపి పనిని 3,000 కోట్లకి ఇచ్చిరు దాదాపు. 1,150 కోట్లు ఎక్కువ ఇచ్చారు తెలంగాణ కంటే. బీహెచ్ఏఎల్కు 38 కోట్లకి ఇవ్వడం వల్ల నష్టం జరిగిందా పక్కలతో పోలిస్తే? ఇంకెక్కడైనా ఇంతకంటే తక్కువ పేరు ఎక్కడైనా జరిగినట్టు చూపిస్తారా మీరు ఎవరైనా? ఎక్కడ చెప్పాలి మనం? నువ్వు నష్టం చేసినావు అని అంటే నువ్వు రూపాయి కొన్నావు ఇక్కడ, ఇక్కడ 90 పైసలకి వచ్చింది అన్నప్పుడు దాన్ని నష్టంగా భావిస్తావు. కానీ పక్కనోడు రూపాయి పావులో తెచ్చింది మనం రూపాయికి తెస్తే అది నష్టం ఎట్లయితుందో చెప్పాలి వీళ్ళు? ఊరికినే ఒక బురద జల్లి రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలు చేశారు తప్ప ఒక్కదానికి కూడా ఆధారం లేదు వాళ్ళు చెప్పిన దానికి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవి ఏవి వినకముందే తెలుసుకోకముందే రెండో వైపు వారు ఒక్కరి వైపు విని వారు మాట్లాడడం బహిరంగంగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వటం, నష్టం జరిగిపోయిందనే భావనను వ్యక్తీకరించడం, ఇక నష్టం అంచనా వేయటమే అనే మాట చెప్పడం, దాంతో తెల్లవారి 6,000 కోట్లు నష్టం జరిగిందని ఒక ఆయన ఇష్యూ, 7,000 కోట్ల అగ్రిమెంట్ అయితే 6,000 కోట్లు నష్టం జరిగింది అని, 7,000 కోట్ల చెల్లింపులు అయితే 6,000 కోట్లు నష్టం జరిగింది అని. మరి దానిపైన కూడా విచారణ జరగాలి కదా. నువ్వు ఏ అంశంపైన అయితే విచారణ చేస్తున్నారో మీరు దానిపైన ఒకరు ఈ రకమైన వార్త ప్రచురించినప్పుడు మరి ఇది మీకు ఏ ఆధారంలో మాట్లాడుతున్నారు, మీకు ఎవరిచ్చిన లెక్క, ఇది ఎట్లా వచ్చింది చెప్పండి మాకు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. మా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దాని ఆలస్యానికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలేదు కదా, కేసీఆర్ గారికి రమణ సింగ్ గారికి మధ్యన కదా ఏమోయింది. మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరూ విచారం చేయాలి, ఇది ప్రాథమికమైన సూత్రం, సహజ న్యాయ సూత్రం. మరి వాళ్ళు ఎవరు పిలవలే? ఒకవేళ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు, ఆలస్యం అవడానికి కారణమైన ఎన్జీటీ, లేదా 3.90 రూపాయల ధర నిర్ణయించిన ఈఆర్సి, ఇంతమంది భాగస్వాములు ఉన్నారు. మరి భాగస్వాములు అయిన వాళ్ళు అందరిని విచారణ చేయకుండా
లేదా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు. అంటే వీళ్ళందరినీ పిలిచి మీ ఆధారం లేనిది, మీరేం ఆధారంతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేవి తెలుసుకోకుండానే వారు చెప్పడం ఏదైతుందో ఇది సరైనది కాదని, విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లు నేను భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది.